జగనన్న ఆరోగ్య సురక్షా కార్యక్రమానికి విశేష స్పందన వస్తోందని దీన్ని రానున్న రోజుల్లో కూడా కొనసాగించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు ఈ కార్యక్రమం ద్వారా రోగులు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందాలన్న లక్ష్యంతో పనిచేయాలని సూచించారు వైద్య ఆరోగ్య శాఖపై తన క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ నేపథ్యంలో రోగులకు ఇస్తూ ఉన్న సదుపాయాలు మెరుగ్గా ఉండాలని సీఎం పేర్కొన్నారు అలాగే హెల్త్ క్యాంపులను నిర్వహించటమే కాదని వారి ఆరోగ్యం బాగయ్యేంత వరకు చేయి పట్టుకుని నడిపించాలని వైద్యాధికారులకు సూచించారు చికిత్స అనంతరం వాడాల్సిన మందుల విషయంలో అవి ఖరీదైన సరే వారికి అందించాలన్నారు ప్రతి నెలకు మండలంలో నాలుగు సచివాలయాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలన్నారు రోగులు సంతృప్తి క్యాంపుల్లో సదుపాయాలు రోగులకు చేయుత అందించడం ఆరోగ్య సురక్ష కార్యక్రమాలపై అవగాహన వంటి నాలుగు అంశాలపై తప్పనిసరిగా సమీక్ష చేసుకోవాలని ఆదేశించారు సీఎం జగన్ ఆరోగ్య సురక్షపై ప్రతి వారం క్రమం తప్పకుండా తన దగ్గర సమీక్షలు చేయాలని ఆదేశించారు ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఆరోగ్యశ్రీ యాప్ ను డౌన్లోడ్ చేయాలని సూచించారు దీనివల్ల పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందన్నారు అలాగే దివ్యాంగులకు సర్టిఫికెట్లు ఇవ్వటంలోనూ మార్పులు రావాలని నిపుణులైన వైద్యులు ఆరోగ్య సురక్ష శిబిరాలకు వస్తున్నప్పుడు అక్కడే వారికి సర్టిఫికెట్స్ జారీ చేయాలన్నారు తిరుపతి తరహాలోనే చిన్నపిల్లల కోసం అత్యాధునిక ఆసుపత్రిని విజయవాడ గుంటూరు విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని చర్యలు తీసుకోవాలని అన్నారు ప్రకాశం జిల్లాలో కూడా కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్